విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధ్యయన యాత్ర చేపట్టారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన అధ్యయన యాత్ర నాలుగో రోజు వేములవాడపట్నంలో ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, గర్ల్స్ కన్వీనర్ నేహ, ఉపాధ్యక్షులు కుర రాకేష్, జూలపల్లి మనోజ్ కుమార్, సహాయ కార్యదర్శి సొల్లు సాయి, నాయకులు నాగరాజు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చేపట్టినటువంటి అధ్యయన యాత్ర నాలుగో రోజు వేములవాడ పట్టణ కేంద్రంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అధ్యయనం చేయడం కోసం ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అధ్యయన యాత్ర పేరిట జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క పాఠశాల, కళాశాల, హాస్టల్, గురుకుల, కేజీబీ, ప్రతి ఒక్క విద్యా సంస్థ కూడా తిరిగి వెళ్లి ప్రత్యక్షంగా విద్యార్థులను కలిసి వారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా ఎస్ఎఫ్ఐ ముందుకు భవిష్యత్ ఉద్యమాల్లో పోరాటాలు తీసుకుపోవడానికి ఈ యాత్ర చేపట్టడం జరిగింది. మరి మొన్నటి రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రారంభమైనటువంటి యాత్ర సిరిసిల్ల మీదుగా అన్ని మండలాలు తిరుక్కుంటూ ఇవాళ నాలుగో రోజు వేములవాడ పట్టణానికి చేరుకోవడం జరిగింది. మరి ప్రధానంగా మేము వెళ్లినటువంటి ప్రతి ఒక్క విద్యా సంస్థలో ఏ ఒక్క విద్యార్థిని అడిగినా సమస్యల వలయంలో వాళ్ళ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు ప్రారంభమై ఇప్పటికి 3 నెలలు కలిసిపోతున్నా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏ ఒక్క అధికారి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవని ఈ రోజు కళాఖండిగా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా మరి విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రానేటువంటి పరిస్థితి ఉంది, యూనిఫామ్స్ రానేటువంటి పరిస్థితి ఉంది, మరి మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేనటువంటి పరిస్థితి ఉంది, మరి జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడానికి ఎంఈఓ లేనటువంటి పరిస్థితి ఉంది, ఇన్ఛార్జీల ఎంఈఓ పాలన ఇంకా రోజులు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. అందుకని చెప్పేసి జిల్లాలో ఉన్న ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ యాత్ర మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మన ఊరి మనబడి పథకం అని చెప్తా ఉంది. అది మండలానికి ఒక్కటి కాదు, ప్రతి ఒక్క పాఠశాల కూడా మన ఊరి మణి పథకము అమలు చేసి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ మేము యాత్ర